అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం ఒక మంచి లంచ్ కాంబో చూడబోతున్నాం అయితే ఇది నాన్ వెజ్ లంచ్ కాంబో అన్నమాట దీంట్లో మనం వీట్ పరోటా అండ్ దాంతో పాటు సైడ్ డిష్ గా ఒక మంచి చికెన్ కర్రీ అసలు వింటానికి భలే టేస్టీగా ఉంది కదా సో రండి ఈ రెండు రెసిపీస్ ని ఎలా చేయాలో చూద్దాం నేను ఈ రెసిపీ కోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి అందులో 1/2 టీస్పూన్ అంత ఉప్పు, 1 టీస్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఒక్కసారి కలపాలి. ఇందులో 2 టీస్పూన్ల నూనె కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్ళని ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువయ్యాయి అనిపిస్తే కొద్దిగా పిండి కలుపుకోవాలి. దీని కొంచెం సేపు మర్దం చేసిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టాలి 5 నిమిషాల తర్వాత మళ్ళీ కాసేపు మర్దం చేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇంకొకసారి పిండిని మర్దం చేసుకోవాలి ఇలా 3 సార్లు పిండిని మర్దం చేసిన తర్వాత 1-2 గంటలు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పిండి చాలా సాఫ్ట్ గా అయిపోయింది దీని మీద కొద్దిగా నూనె వేసి అది లోపలికి ఇంకెంత వరకు మళ్ళీ మర్దం చేసుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి చిన్న చిన్న ఉండల్ని చేసుకొని పరాతాలు ఒత్తే సర్ఫేస్ మీద కొద్దిగా పిండి చల్లుకొని పరాతాల్ని ఒత్తాలి లేకపోతే ఇది సర్ఫేస్ కి అంటుకుపోతాయి ముందు ఉండని ఇలా ఫ్లాట్ గా ఒత్తిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు కత్తితో దగ్గరగా గాట్లు పెట్టి ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని రావాలి పరోటాని ఇలా మడిచిన తర్వాత ఒక వైపు నుంచి ఇలా లోపలికి చుట్టుకోవాలి ఇప్పుడు ఈ వేరే ఎడ్జ్ ని ఇలా లోపలికి మడిచి కింద వైపుకి పెట్టేయాలి ఇలా చుట్టుకున్న పరోటాని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా పరోటాని ఒత్తుకోవాలి దీని మరీ పల్చగా కాకుండా కొంచెం మధ్యస్థమగా ఒత్తితే సరిపోతుంది ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద పరోటాని వేసి కాల్చాలి ఇది ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కొద్దిగా నెయ్యి రాస్తున్నాను రెండో వైపు కూడా 1 టీస్పూన్ అంత నెయ్యి రాస్తున్నాను పరోటా రంగు మారి చక్కగా కాలింది కాబట్టి ఒక ప్లేట్ లోకి వేసి సర్వ్ చేసుకోవచ్చు చికెన్ హండీ చేయడానికి ముందుగా చికెన్ ని మారినేట్ చేయాలి దీని కోసం నేను 1 కప్ పెరుగు 1 నిమ్మకాయ రసం 1 టీస్పూన్ పసుపు 1.5 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం 1 టీస్పూన్ మిరియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి 2 టీస్పూన్ల ధనియాల పొడి 1.5 టీస్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఇదంతా చికెన్ కి పట్టేట్టు బాగా కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టి మారినేట్ చేయాలి నేను ఈ రెసిపీ కోసం ఒక మట్టి పాత్రని యూస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మట్టి పాత్రలు లేకపోతే మీరు రెగ్యులర్ గా వాడే కడాయిలోనే ఈ కర్రీని చేసుకోవచ్చు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె 2 టీస్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగలు యాలకులు జాపత్రి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయని వేయాలి తర్వాత చీల్చిన 2 పచ్చిమిరపకాయలు 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి
ఇప్పుడు ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీరని వేస్తున్నాను. నేను రెండు టొమాటోల్ని ముందుగానే ప్యూరే పట్టి ఉంచాను. అది ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇందులో నేను 1 కప్ నీళ్లు పోస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు రుచి కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మట్టి పాత్రకి ఒక మూత పెట్టి కూరని 20 నిమిషాలు ఉడికించాలి. అలాగే మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉంటే కూర మాడిపోకుండా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత చూస్తే మీకు కూరలో నూనె మొత్తం పైకి తేలి కనిపిస్తుంది. ఇందులో 1/2 కప్ జీడిపప్పు పేస్ట్ ని వేస్తున్నాను. చికెన్ బాగా కుక్ అయ్యి గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత చివరగా కసూరి మేతిని నలిపి వేయాలి. ఇప్పుడు పొయ్యి కట్టేయాలి. అంతే, చికెన్ హండీని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదొక ఫెంటాస్టిక్ మీల్ కాంబో అండి. పరోటాతో పాటు ఈ చికెన్ కర్రీని వేడివేడిగా చేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అసలు ఇంకేం అవసరం లేదు. ఇదొక బెస్ట్ కాంబో అన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.